మైసూర్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి ఎంత ఖర్చయిందో తెలుసా లలితామహల్ ప్యాలెస్ దాని తెల్లని రంగు మరియు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది అందమైన ప్రవేశ ద్వారం గోపురంగల ఈ ప్యాలెస్ గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి కేవలం పర్యాటకులకు మాత్రమే కాకుండా సినిమాలకు కూడా ప్రసిద్ధ గమ్యస్థానమై ఈ ప్యాలెస్ విశేషాలు చూద్దాం రండి ప్యాలెస్ల నగరమైన మైసూర్లో అంబావిల్లాస్ ప్యాలెస్ తర్వాత లలితామహల్ రెండవ అతిపెద్ద ప్యాలెస్ ఇది మైసూర్ రైల్వే స్టేషన్ నుండి ఏడు కిలోమీటర్లు మరియు కేఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో చాముండి హిల్స్ పర్వత ప్రాంతంలో ఉంది నల్వాడి కృష్ణరాజా వడియార్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నిర్మించిన ఈ ప్యాలెస్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మైసూర్ను యూనియన్ ఆఫ్ ఇండియాలో చేర్చడం వల్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తిగా మారింది లలిత మహల్ ప్యాలెస్ తెలుపు రంగుకు ప్రసిద్ధి చెందింది దూరం నుండి ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ భవనాన్ని మైసూరుకు చెందిన మహారాజా నల్వాడి కృష్ణరాజా వడియార్ తన రాజాతిథుల కోసం నిర్మించారు ఇప్పుడు ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేత ఇది ఒక హెరిటేజ్ హోటల్ గా నిర్మించబడుతోంది నేటికి ఈ ప్యాలెస్ దాని వాస్తుశిల్పం మరియు అందంతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసింది దీనిని మొదట మహారాజా అతిథిగా ఉన్న అప్పటి వైస్రాయ్ గెస్ట్ హౌస్గా నిర్మించారు ఆ తర్వాత ఇతర రాజా అతిథులు మరియు రాజ సందర్శకులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఉపయోగపడింది లండన్ సెయింట్ ఫాల్స్ కేథడ్రల్ నిర్మాణంతో ప్రేరణ పొందిన లలితా మహల్ ప్యాలెస్ పదమూడు లక్షల వ్యయంతో రెండు అంతస్తులో నిర్మించారు ఈ ప్యాలెస్ చుట్టుపక్కల అద్భుతమైన కొండల దృశ్యాలను కూడా అందిస్తుంది పంతొమ్మిది వందల నాలుగులో ఇది లగ్జరీ హెరిటేజ్ హోటల్ గా మార్చబడింది భారత ప్రభుత్వం యొక్క ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లోని అశోక్ గ్రూప్ చేత ఇది నిర్వహించబడుతుంది ఇప్పటికీ ఈ ప్యాలెస్ రాజా శైలిని కలిగి ఉండటం విశేషం లలితా మహల్ ప్యాలెస్ నిర్మాణ సౌందర్యానికి ఎంతో ప్రసిద్ధి చెందింది నిస్సందేహంగా మైసూర్లోని అత్యంత అందమైన భవనాలలో ఇది ఒకటి డబ్ల్యూ ఫ్రెడ్జీ గో గోళాకార గోపురాలతో లలిత మహల్ను రూపొందించారు ప్రవేశ ద్వారం పైన ఉన్న కేంద్ర గోపురం ప్రధానంగా పెద్దది ప్యాలెస్ యొక్క ప్రవేశ ద్వారం ప్రశంసించే విధంగా ఎంతో అందంగా అలంకరించబడింది దీన్ని గార్డ్ హౌజ్ అని కూడా పిలుస్తారు లలితా మహల్ యొక్క గోడలు మరియు పైకప్పులు చాలా ఆకర్షణీయంగా నిర్మించబడ్డాయి ప్యాలెస్ లోపల భాగంలో బెల్జియన్ క్రిస్టల్ షాండియర్స్ పర్షియన్ తివాచీలు పాలరాతి గచ్చులు శిల్పాలు మరింత అందాన్ని జోడిస్తాయి మహల్ ప్యాలెస్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హెరిటేజ్ హోటల్గా మార్చబడింది ఇప్పుడు దేశంలోని ఉత్తమ లగ్జరీ హోటల్లో ఇది ఒకటి అతిథులకు చారిత్రక కీర్తి మరియు గొప్పదనాన్ని ఆస్వాదించే అవకాశం ఇక్కడ లభిస్తుంది సాంప్రదాయ సౌకర్యాలకు వివిధ ఆధునిక సౌకర్యాలు కూడా జోడించబడ్డాయి అంటే రాజా వైభవానికి ఎక్కడా రాజీ పడకుండా పాత వైభవం కోల్పోకుండా లగ్జరీ హోటల్గా మార్చేందుకు కొన్ని మార్పులు అమలు చేయబడ్డాయి ఈ ప్యాలెస్ లో డాన్స్ హాల్ డాన్స్ హాల్ బ్యాంకెట్ హాల్ మైసూర్ రాజుల చిత్రాలతో సెంట్రల్ హాల్ రాయరు మరియు అద్భుతమైన డిజైన్ కలిగిన ఇటాలియన్ పాలరాయి మట్లు ఉంటాయి అంతేకాదు ప్యాలెస్ మధ్యలో నిర్మించిన పచ్చని తోటలు చూసేందుకు ఎంతో సుందరంగా అనిపిస్తాయి ఈ ప్యాలెస్లో ప్రస్తుతం యాభై నాలుగు సూట్లు మరియు అతిథులు నివసించడానికి గదులు ఉన్నాయి వినోద ప్రయోజనాల కోసం హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ జాగింగ్ ట్రాక్ బెలియ బెలియార్డ్ రూమ్ టెన్నిస్ కోర్ట్ మరియు చెస్ రూమ్ కూడా ఉన్నాయి ఏప్రిల్ నుండి జూన్ మధ్య వేసవికాలం మైసూర్ సందర్శకులకు మంచిది కాదు మైసూర్లో వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటాయి జూలై నుండి సెప్టెంబర్ మధ్య మైసూర్లో వర్షాకాలం ఉంటుంది వీటితో పోల్చుకుంటే అక్టోబర్ నుండి మార్చి మధ్య శీతాకాలం మైసూర్ లలిత మహల్ సందర్శకులకు అనువైనది ఈ సమయంలో వాతావరణం పర్యాటకులకు చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది మహల్ ప్యాలెస్ మైసూర్ నగర కేంద్రం నుండి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది ప్రసిద్ధ చాముండి కొండకు ఇది దగ్గరగా ఉంటుంది పర్యాటకులు లలితా మహల్ చేరుకోవటానికి ఆటో రిక్షాలు లేదా క్యాబ్లను తీసుకోవచ్చు లేదా పర్యాటకులు ఒక ప్రత్యేకమైన అనుభవం కోసం జట్కా ప్రయాణాన్ని కూడా ఎంచుకోవచ్చు